ఆఫ్టర్ డిక్లరేషన్ ఇప్పించారు దానికోసం. అవును, ఎస్, అది ఎంత పెద్ద మనిషి తరహాగా. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అని అందరికీ తెలుసు, అతనికి తెలుసు, అందరికీ తెలుసు. మరి ఒక చిన్న డిక్లరేషన్ ఇస్తే భగవంతుడి మీద ఉన్న విశ్వాసం మరి ఎంత చక్కగా ఉండేది. అటువంటి అద్భుతమైన అవకాశాన్ని కూడా మరి తన అవగాహన లేమితోనో అహంకారంతోనో మరి అతను పోగొట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు గతంలోనే, మై డాటర్ హస్ టేకెన్ బాప్టిజం అని చెప్పారు. దానికి అనుగుణంగానే మరి ఆయన ఆయన హిందూ, ఆయన సనాతన ధర్మం పాటిస్తారు, వైఫ్ క్రిస్టియన్, ఆమె ఆయన ప్రెషర్ పెట్టారు నువ్వు హిందూ ధర్మానికి మారాలని. అలాగే పిల్లలు కూడా ఓకే జనరల్గా మరి సినిమాలు ఉంటుంది కాబట్టి అటాచ్మెంట్ ఎంతో కొంత తల్లికి ఎక్కువ ఉంటుంది కాబట్టి తల్లి మాత్రాన్ని ఒక వయసు వచ్చిన తర్వాత వారి అమ్మాయిని ప్రిఫర్ చేసి ఉండొచ్చు. ఆ అమ్మాయిని ఆ అమ్మాయి నిర్ణయాన్ని గౌరవిస్తూ మరి ఆయన స్పష్టంగా చెప్పి మరి అక్కడ డిక్లరేషన్ కూడా ఇచ్చి వెళ్ళారంటే అది పవన్ కళ్యాణ్ గారి మంచితనాన్ని ఆ ఫ్రాంక్నెస్ని తను నమ్మిన దాన్ని ఎంత స్పష్టంగా ఒక పక్క ఆయన సనాతన ధర్మం గురించి చెప్తూనే కూతురు నిర్ణయాన్ని గౌరవించి టెంపుల్లో ఉన్న రూల్స్ని గౌరవిస్తూ నువ్వు రావాలి అంటే నువ్వు డిక్లరేషన్ ఇవ్వాలి అని చెప్పి ఆ పాపకు చెప్పి పాపతో డిక్లరేషన్ ఇప్పించి మరి దర్శనం చేసుకుని మరి వాళ్ళ అందరికీ కూడా ఒక ఆదర్శంగా నిలిచారు పవన్ కళ్యాణ్. మరి రేపో మా మరి జగన్మోహన్ రెడ్డికి అదే భగవంతుడి నుంచి పిలుపు వస్తే మరి ఈసారి వెళ్ళినప్పుడు చక్కగా పవన్ అన్న బాటలో ఆయన కూడా ఒక డిక్లరేషన్ ఇచ్చి ఆ భగవంతుని దర్శనం చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మొన్న ఏదో సుప్రీంకోర్టులో చిన్న కోర్టులో ఆర్గ్యుమెంట్స్ అప్పుడు రకరకాల డిస్కషన్స్ వస్తాయి. ఇల్లు వెళ్ళకంగానే పండుగ అయిపోయినట్టు వీళ్ళందరూ సోషల్ మీడియాలో రెచ్చిపోయి ఏదేదో మాట్లాడుకుని రేపు మధ్యాహ్నం మళ్ళీ సుప్రీంకోర్టు సమావేశం అవుతుంది. డెఫినెట్గా నిజంగా ఎవరైతే ఆ కల్తీ పాల్పడ్డారో ఆ వివరాలన్నీ ఇన్వెస్టిగేషన్ ఇక్కడ షిఫ్ట్ చేస్తున్నారా లేకపోతే వేరే చేస్తారా ఏది జరిగినా కూడా క్వాలిటీ తగ్గింది, భక్తులు నిరాశకు గురయ్యారు చాలా రోజులు అనేది నిజం. ఆ సత్యాన్వేషణలో మరి తెలిసిన విషయాన్ని చెప్పకపోతే అదొక దోషంగా ఉంటుంది కాబట్టి మనోభావాలను దెబ్బతినకుండా అన్నీ ఇప్పుడు సజావుగా ఉన్నాయి. గతంలో